Welcome to Malle Mala Vlogs. Hindi, welcome to Malle Mala Vlogs. Inka subscribe cheskolenu. No. Please subscribe to our channel. April emo lizi. నేను ఇడ్లీ సామెత తింటాను ఎప్పుడైనా. నా టిఫిన్ తింటానికి నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇంతకుముందు చక్కగా అక్కడ కూర్చొని తినేవాళ్ళము. ఇప్పుడు మా చెల్లితో చాలా కష్టం. అస్సలు పట్టుకోలేదు మా చెల్లిని. తను కూర్చోపెట్టి మేము కూర్చోలోపు కిలోమీటర్ వెళ్ళిపోతుంది. హాయ్ అండి, ఇవాళ మీకు ఒక మాల్ చూపించబోతున్నాను. ఈ మాల్లో ఏంటంటే అన్ని కంట్రీస్ యొక్క ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అన్ని అంటే అన్ని కాదు, కొన్ని. ఇది వచ్చేసి జస్ట్ టిఫిన్స్ అనమాట, మన ఇండియాది. ఇది ఇక్కడ మేముండే ప్లేస్లో ఏంటంటే ఎప్పుడైనా మార్నింగ్ బయట టిఫిన్ తినాలనిపించినప్పుడు ఇది ఒక్కటే ఆప్షన్ మాకు ఉండేది. మిగతా అన్నీ 11 o'clock అట్లా ఓపెన్ అవుతాయి. ఇది మాత్రం 9 o'clock ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బుక్ స్టోర్ అనమాట. నేను చిన్న పాపని ఎత్తుకున్నాను కాబట్టి నేను వీడియో షూట్ చేయలేకపోయాను. మా పెద్ద పాపని తీయమంటే తన హైట్కి తగ్గట్టు తీసింది. ఆ బుక్ స్టోర్ అక్కడ కనిపించట్లేదు. అండ్ ఇదంతా కూడా తీసింది. ఇంటీరియర్ చాలా బాగుంది కదా. ఇది ఈ జస్ట్ ఫిన్స్ తమిళ్ వాళ్ళది అనుకుంటా, అంటే మోస్ట్లీ తమిళ్లో మాట్లాడుకుంటుంటారు అందరూ. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక ఇది ఇలాంటిది ఒకటి ఇస్తాడు. అంటే రెడీ అయిన తర్వాత బాగా వైబ్రేట్ అవుతుంది, మనం వెళ్ళి పిక్ చేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి వియత్నాం వాళ్ళది పపాయ ఫుడ్ కోర్ట్. అండ్ మేము ఎక్కడ ఏది ట్రై చేయలేదు, జస్ట్ మన ఇండియా దాంట్లోనే ట్రై చేసాము ఇప్పటివరకు. అండ్ ఇది వచ్చేసి మెక్సికన్ రెస్టారెంట్. ఇప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారండి కోవిడ్ వల్ల. ఇంతకు ముందు అయితే చక్క పొద్దునంతా సందడిగా ఉంటుంది, అందరూ వచ్చి ఇక్కడే డైనింగ్ అనమాట, అక్కడ కూర్చొని తినేసి వెళ్తూ ఉంటారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ బేకరీ, కేక్స్ సూపర్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి రష్యన్ బేకరీ, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. మేము జస్ట్ ట్రై చేసింది ఆ ఫ్రెంచ్ బేకరీలో కేక్ ఒకటి, మన ఇండియన్ ఫుడ్ ఒకటి అంతే. అండ్ ఇది వచ్చేసి ఈట్ స్ట్రీట్ అని చెప్పి ఇండియా, మన ఇండియా ఓ ఇండియా ఈట్ స్ట్రీట్ అని మన ఇండియా వాళ్ళది ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి జాపనీస్ రెస్టారెంట్ అండి ఇది. అండ్ అక్కడ వచ్చేసి కొరియన్ రెస్టారెంట్, కొరియన్ బీబీక్యూ. అండ్ ఇది వచ్చేసి ఇది ప్రతి రెస్టారెంట్ ముందు ఉంటుందన్నమాట. తినేసిన తర్వాత మనమే అంటే సపరేట్గా వేస్ట్ దాంట్లో ప్లేట్స్కి సపరేట్గా ట్రేస్కి సపరేట్గా వేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అంకిల్ గేమ్స్ అనమాట, మనం దాని పేరు షాప్ పేరు అట్లా. అది బయట కూర్చొని పజిల్ గేమ్స్ అవన్నీ ఆడుకోవచ్చు, ఇప్పుడు లేదు. అండ్ ఇది వచ్చేసి థాయ్ రెస్టారెంట్. ఈ మాల్లో అప్పుడప్పుడు మంచిగా షోస్ జరుగుతాయి అన్నమాట, అంటే చిన్నపిల్లలు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ పాటలు పాడతారు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చైనీస్ కిచెన్ అంట, రైస్ అండ్ నూడిల్స్ ఓపెనింగ్ సూన్ అని పెట్టారు. అక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మెడిటేరియన్ ఫుడ్ కోర్ట్ అండి. అండ్ ఇంత ఇంతవరకు ఫుడ్ కోర్ట్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి జూన్ బేకరీ అనమాట, బ్రెడ్ ఫ్రెష్ బ్రెడ్ కానీ కేక్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి సిల్వర్ పామ్స్, ఇవన్నీ ఇంకా స్టోర్స్ అండి, లైక్ బట్టలు షాపులు అట్లా. ఇది వచ్చేసి స్పిటిట్స్ అని చెప్పి చిన్న చిన్న పార్టీస్ అవి చేసుకోవడానికి. అండ్ మధ్యలో ఇట్లా స్టాల్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు ఏం పెట్టలేదు. అక్కడ షాప్ వచ్చేసి మన ఇండియన్ వేర్ అండి, బట్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇండియాలో కన్నా ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ చాలా బాగున్నాయి డ్రెస్సెస్ వచ్చేసి. ఇవేమి అసలు ఓపెన్ చేయలేదన్నమాట, అసలు ఓపెన్ చేయలేదు లేదంటే నార్మల్ వాళ్ళ టైం ఇంకా అవ్వలేదు నాకు తెలియదు. కానీ బట్ ఇక్కడంతా ఏమి ఓపెన్ లేవు, ఓన్లీ జస్ట్ ఫుడ్ కోర్ట్స్ మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి రైడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లే ఏరియా అనమాట, ఒక 1 hour అట్లా మనం ఆడించుకుంటే ఎంతో మనీ ఛార్జ్ చేస్తారు. నాకు సరిగా ఐడియా లేదు, ఒకసారి వెళ్ళింది మా పాప. ఎప్పుడు వెళ్ళినా ఇదంతా అసలు మేము తిరగము, జస్ట్ టిఫిన్ చేసేసి వచ్చేస్తాము. మీకోసం ఇదంతా తిరిగి చూపిస్తున్నాను. అండ్ మా పాప నేను ఎత్తుకోలేదని, చిన్న పాప వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఎత్తుకో అంటే ఆమె చక్కగా ఎత్తుకొని మొత్తం తిప్పింది. అండ్ ఇంకో విషయం చెప్పాలండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున చాలా థ్యాంక్స్. ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని, బట్ అక్కడ ఆప్షన్ లేదు మెసేజ్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఇక్కడ అందరికీ చెప్తున్నాను పేరున చాలా చాలా థ్యాంక్స్. ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ హ్యాపీనెస్ వేరు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా 2 reasons అండి.
ఒకటి వచ్చేసి ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంటుంది. అండ్ పిల్లలు అల్లరి, ఇంకా తెలిసిందే కదా చిన్నపిల్లలు ఉంటే ఎట్లా ఉంటుందో. కొంచెం మైండ్ డీవియేట్ అవ్వటానికి, స్ట్రెస్ కొంచెం రిలీఫ్ అవ్వటానికి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ ఇక్కడ వచ్చిన కొత్తలో నాకెంత ఎక్సైట్మెంట్ అంటే ఈ ప్లేసెస్ని ఇవి చూడండి, నేను ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నార్మలే ఇది కూడా ఏంటి అని అనిపిస్తుంది. బట్ లేని వాళ్ళు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మెయిన్గా వాళ్ళ కోసమే ఇట్లా వీడియోస్ పెడుతున్నాను. అండ్ మా వారు కూడా పాపం ప్రతి వీకెండ్ ఇట్లా తీసుకెళ్తున్నారు, ఇంతకుముందు అసలు బయటికే కదిలే వాళ్ళం కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ ప్లేస్కి తీసుకెళ్ళు ఈ ప్లేస్కి తీసుకెళ్ళని పాపం ఆయన విసిగిస్తున్నాను, ఆయన కూడా ఓపికగా తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆ ముందు నుంచి ఇక్కడ వరకు లైన్ ఉంటుంది. December 24th శాంతా కాస్ట్యూమ్ వేసుకొని ఒక ఆయన వస్తారు, ఆయనతో ఫోటో దిగడానికి అంత పెద్ద లైన్ ఉంటుందన్నమాట. ఈ డిసెంబర్కి ఉంటుందో లేదో తెలియదు, ఉంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పార్టీ సిటీ అంటే మనం పార్టీస్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సిన సప్లైస్ అన్నీ ఉంటాయి, లైక్ బెలూన్స్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అంతే అండి ఇవాళ వీడియో. అండ్ లాస్ట్ వీక్ ఒకళ్ళు నన్ను కార్ వాష్ ఎలా చేస్తారు ఇక్కడ చూపించమన్నారు. అండ్ ఈ వీక్ నాకు అది కుదరలేదండి, సారీ, ఫుల్ రెయిన్ మూలన కార్ వాష్ చేయించడానికి కుదరలేదు. నేను నెక్స్ట్ వీక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ అంటే 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ కార్ వాష్, నేను ఒకటి తీసాను, ఇంకో 2 తీసి చూపిస్తాను నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్లెమాల వ్లాగ్స్.